ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఈ మధ్య గుండె సంబంధిత సమస్యలు బాగా ఎక్కువవుతూ ఉన్నాయి. అకాల మరణాలు కూడా చాలామంది గురవుతూ ఉన్నారు. దీనికి ఎక్కువ భాగం కారణం చూస్తే గుండెకు ఆక్సిజన్ సప్లై తగ్గటం, రక్త సరఫరా తగ్గటం ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. మరి ఇలాంటి దాన్ని ఏ మెడికేషన్ లేకుండా కూడా గుండెకు రక్త సరఫరాను పెంచడానికి దీనికి ఒక న్యాచురల్గా ట్రీట్మెంట్ ఉపయోగపడుతుంది. ఈఈసిపి అంటారు, ఎన్హాన్స్డ్ ఎక్స్టర్నల్ కౌంటర్ పల్సేషన్. ఈఈసిపి అంటే అది. దీన్ని 1960 నుంచి చైనా వారు కనిపెట్టి అప్పటి నుంచి వారు గుండెకు రక్త సరఫరాని ఆక్సిజన్ శాతాన్ని బాగా పెంచేటట్టుగా చేయగలుగుతున్నారు, ఎక్స్టర్నల్గా చేస్తారన్నమాట. మెడికేషన్ ఏది కాదు అసలు. దీన్ని 10-15 సంవత్సరాల నుంచి అమెరికా, జపాన్, కెనడా ఇట్లాంటి దేశాలు అందరూ కూడా ఇప్పుడు అడాప్ట్ చేసుకుని ఆ దేశాల్లో కూడా దీన్ని ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఎక్స్టర్నల్గా చేసే ఈఈసిపి అనే ట్రీట్మెంట్ ఒక మిషన్ ద్వారా చేస్తారన్నమాట. ఎలాంటిదంటే ఒక అర్థం అవటం కోసం మీకు చెప్తాను. మనకి బీపీ చూడాలన్నప్పుడు చేతికి ఆ కఫ్ లాంటిది ఒకటి కట్టి ఇట్లా నొక్కటం ద్వారా గాలి ఇందులోకి వచ్చేసి అది బాగా ఉబ్బి మనకు నొక్కేస్తుంది. నొక్కేసినప్పుడు బీపీ రీడింగ్ కరెక్ట్గా ఆ ప్రెషర్ వల్ల తెలుస్తుంది అన్నమాట. ఇప్పుడు ఆ బీపీకి సంబంధించిన ఆ కఫ్ అనేది అందులోకి గాలి వెళ్ళినప్పుడు అది ఉబ్బి ఎట్లా టైట్ చేస్తున్నదో ఇక్కడ, అలాగే కాళ్ళకి పిక్కల భాగానికి తొడల భాగం దగ్గర అలాంటి కఫ్స్ని కట్టి ఒక మోటార్ ఆన్ చేస్తే అది రకరకాలుగా స్టెప్ వైజ్ గాలిని లోపలికి పంపించి అది ఉబ్బేటట్టు చేస్తుంది. కాళ్ళలో రక్తాన్ని చకచక పైకి వెళ్ళేటట్టు, గుండెకు బ్లడ్ సప్లై త్వరగా వెళ్ళేటట్టు చేసి గుండెకు ఎక్కువ ఆక్సిజన్ శాతాన్ని అందేటట్టు చేయడానికి ఈ న్యాచురల్గా ఉపయోగపడే ఈఈసిపి అనే ట్రీట్మెంట్ బాగా ఉపయోగపడుతుంది. ఇక ఈఈసిపి ట్రీట్మెంట్ ఎలా చేస్తారంటే, ఈ కఫ్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని పిక్కలకి మోకాలు పైభాగంలో అంటే లోవర్ థై భాగంలోను మరియు అప్పర్ థై తొడ భాగంలోను ఈ మూడు భాగాలకు వచ్చేటట్టు ఆ కఫ్స్ని అట్లా తగిలించేసి ఇక ఫస్ట్ మోటార్ ఆన్ చేశారనుకోండి, మెషిన్ ఆన్ చేస్తే అదేం చేస్తుంది, ఫస్ట్ స్టెప్ 1లో పిక్కల భాగంలో ఉండే కఫ్లోకి ఆ గాలి వెళ్ళి అది బాగా టైట్ చేస్తుంది. ఈ టైట్ చేయటం వల్ల ఏమవుతుంది, పిక్కల భాగంలో ఉన్న రక్తం అక్కడ ఉన్నది పైకి తోయబడుతుంది. ఇక స్టెప్ 2, ఈ రక్తం పైకి ఎక్కింది, ఇక మోకాలు పైభాగం తొడ దిగువ భాగంలో స్టెప్ 2లో ఇది పిక్క భాగం ప్లస్ అటు ఆ భాగం రెండు చోట్లను గాలి వెళ్ళి దాన్ని ఉబ్బేటట్టు చేసేసరికి అక్కడ రక్తం పైకి ఎక్కుతుంది. స్టెప్ 3లో మూడు చోట్ల మార్పులు వస్తాయి, పిక్క భాగంలోను మరి తొడ దిగువ భాగంలోను తొడ పైభాగంలోను మూడు చోట్ల ఈ కఫ్స్లో ఎయిర్ వెళ్ళి అక్కడ టైట్ చేస్తాయి అన్నమాట. ఈ భాగాల్లో ఉండే రక్తం అంతా చకచకచక గుండె వైపుకు స్పీడ్గా వెళ్ళిపోతుంది. అంటే ఇక్కడి నుంచి బ్లడ్ని గుండె వైపు బాగా నడిపించడానికి ఇది న్యాచురల్గా సైడ్ ఎఫెక్ట్ లేని సింపుల్ సొల్యూషన్ అన్నమాట. ఇప్పుడు వెరికోజ్ వీన్స్ ఉండేవారికి కాళ్ళల్లో రక్తం గూడుగట్టుకుపోయి ఉంటుంది, పైకి ఎక్కట్లేదు. అది పైకి ఎక్కితే అక్కడ రక్తనాళాలు ఒబ్బో, పోట్లు మంటలు రావు. మరి గుండెకి రక్త సరఫరా సరిగా జరక్క కొంతమందికి చెస్ట్ పెయిన్ కానీ ఇట్లాంటి టైట్గా ఉండటం, అనీజీగా ఉండటం తెలుస్తూ ఉంటుంది అన్నమాట. అలాంటప్పుడు ఇలాంటి మెకానిజం ద్వారా ఆక్సిజన్ త్వరగా గుండెకి వెళ్ళేటట్టు చేయగలిగితే చాలా మేలు జరుగుతుంది కదా. అందుకని ఈ 3 స్టెప్స్లో ఇలా చేశాక 4th స్టెప్ రిలాక్సేషన్ అంటే మళ్ళీ బీపీ చూడటం అయ్యాక గాలి తీసేస్తే చూడండి అమ్మయ్యా అనిపిస్తుంది మనకి రిలాక్సేషన్. అలాగే అలా తీసేసరికి రక్తనాళాల లోపలికి రక్తం మళ్ళీ బాగా అక్కడ టైట్ అయిన దగ్గర భాగాల్లో రక్తం మళ్ళీ వచ్చేస్తుంది, మళ్ళా మెకానిజం స్టార్ట్ చేస్తే మళ్ళీ దాని పైకి గెంటేస్తుంది అన్నమాట. ఇలా స్టెప్ 1 స్టెప్ 2 స్టెప్ 3 తర్వాత రిలాక్సేషన్ మళ్ళా స్టెప్ 1, ఇలా ఈఈసిపి మిషన్ రక్తాన్ని గుండెకు బాగా పెరిగేటట్టుగా చేయటానికి ఉపయోగపడుతూ ఉంటుంది అన్నమాట. ఈఈసిపి ట్రీట్మెంట్ ఎవరెవరికి బాగా ఉపయోగపడుతుందంటే, హార్ట్ ప్రాబ్లం ఉన్నవారికి, కొంతమందికి హార్ట్ ఆపరేషన్ చేయించుకోవడానికి కుదరదు అలాంటి వారికి, మరి హార్ట్ సంబంధమైన సమస్యలతో బీపీ షుగర్ ఉన్నవారికి కూడా, రక్త ప్రాసెస్ సరిగా జరగదు కదా బీపీ షుగర్ ఉన్నప్పుడు,
రక్త ప్రసరణ గుండెకు బాగా పెంచడానికి వీళ్ళకి బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. దీన్ని ఎన్నాళ్ళకు ఒకసారి తీసుకోవాలి, ఎంతసేపు తీసుకోవాలనే విషయానికి వస్తే 7 వారాలకు కానీ 8 వారాలకు ఒకసారి, 7 to 8 weeks ఒకసారి, అంటే దగ్గర దగ్గర 2 నెలలకు ఒకసారి అన్నా తీసుకోవచ్చు అన్నమాట. 1 అవర్ పాటు అట్లా 2 మంత్స్కి ఒకసారి తీసుకుంటే దీని యొక్క ప్రభావం 2 ఏళ్ల వరకు హార్ట్ మీద మంచిగా ఉంటుందట. మరి దీనివల్ల బెనిఫిట్స్ ఏమిటంటే, గుండెకు ఆక్సిజన్ సప్లై పెరుగుతుంది, 2వది చెస్ట్ పెయిన్ తగ్గుతుంది, 3వది హార్ట్కి ఎక్సర్సైజ్ బాగా జరుగుతుంది. ఈ 3 ఫలితాలు ప్రధానంగా ఉంటున్నాయని వాళ్ళు తెలియజేయడం జరిగింది. ఎవరు ఈ ఈఈసిపి మిషన్ తీసుకోకుండా ఉంటే మంచిదని కూడా రికమెండ్ చేయడం జరుగుతుందంటే, కార్డియోమయోపతి, ఇక 2వది గుండె లోపల తలుపులు వాల్స్ ఇబ్బంది పడుతూ వాల్వ్ డిసీజ్ ఉన్నవారు కూడా తీసుకోకూడదు, ఇక 3వారు ఛాతీ లోపల పేస్ మేకర్ అనే మిషన్ పెడతారు కదా కరెంట్ పాస్ చేయడానికి, అలా పేస్ మేకర్ మిషన్ ఉన్నవారు తీసుకోకూడదు, 4వది హార్ట్ ఎన్లార్జ్ అయిన వారు తీసుకోకూడదు, 5 హై బీపీ ఉన్నవారు, 6 పల్మనరీ హైపర్ టెన్షన్ ఉన్నవారు, 7 కాళ్ళలో రక్తనాళాలు వాస్కులర్ డిసీజ్ ఉన్నవారు, 8వది బ్లీడింగ్ ప్రాబ్లం ఉన్నవారు, కొంతమందికి రక్తనాళాల లోపల బ్లీడింగ్ అయ్యే అవకాశాలు ఉంటూ ఉంటాయి రేరుగా, అలాంటి బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నవారు కూడా తీసుకోకూడదు. ఇలాంటి వారు తప్ప మిగతా వారు ఈ ఈఈసిపి మిషన్ని వాడుకోవటం వల్ల గుండెకు చాలా లాభం జరిగే అవకాశాలు ఉన్నాయి. సైడ్ ఎఫెక్ట్ లేని మందులు కానీ మంచి ప్రక్రియ కాబట్టి, ఇప్పుడు మన దేశంలో కూడా ఇప్పుడు మొదలెడుతున్నారు కాబట్టి దీని పట్ల అవగాహన కలిగిస్తే ఇలాంటి ఇబ్బందులు ఉన్నవారు ఆ మిషన్ కొనిపెట్టుకుని చక్కగా 2 నెలలకు ఒకసారి 1 గంట సేపు ఇట్లా చేసుకుంటే గుండెకు చాలా లాభం జరుగుతుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.